హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షి వ్లాగ్స్ మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి అదే చేపల పులుసు మట్టి కుండలో చేపల పులుసు అనేది ఈరోజు నేను చేసి చూపిస్తానండి ఇది అమ్మమ్మలు నానమ్మల కాలం నాటి చేపల పులుసు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకోవాలండి ఒక నాలుగు పచ్చిమిర్చి ఒక రెండు బెండకాయలు సరిపడా కొత్తిమీర ముందుగా ఈ ఆనియన్ని మిక్సీ జార్లో వేసుకుని కచ్చా బిచ్చా ఆడుకోవాలి తర్వాత పులుసుకి చింతపండు అనేది నానబెట్టుకోవాలండి ఒక నిమ్మకాయ సైజు చింతపండు అనేది నానబెట్టుకుంటే సరిపోతుంది మసాలా కోసం కొద్దిగా జీలకర్ర ధనియాలు వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి ఇవి కూడా పేస్ట్లా చేసుకోవాలి తర్వాత చేపల్ని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి తర్వాత దాకా అనేది తీసుకుని దాన్ని శుభ్రంగా కడుక్కొని మనం పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని కూడా అందులో వేసుకోవాలి స్టవ్ అయితే నేను ఆన్ చేయలేదండి స్టవ్ ఆన్ చేయకుండానే ముందు ఉల్లిపాయ పేస్టు కడిగి పక్కన పెట్టుకున్న చేప ముక్కలు ఇలా వన్ బై వన్ వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి ఈ చేపల పులుసుకి ఆనియన్స్ అనేవి ముందుగా వేపుకోకూడదండి మొత్తం ఆనియన్స్ చేపలు అన్నీ కలిపి పెట్టుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒక టూ ఆర్ త్రీ స్పూన్స్ కారం అయితే వేసుకోవాలి మీరు కారం ఎక్కువ తింటే ఇంకో స్పూన్ వేసుకోవచ్చు తగినంత సాల్ట్ వేసుకోవాలి ఆయిల్ ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే పడుతుంది నాన్ వెజ్కి కొంచెం ఆయిల్ పడుతుంది కదండి ఇవన్నీ ఒకసారి ఆ చేప ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి ఇలా ఇలా అయితే మొత్తం కలుపుకోవాలి ఇలా మిక్స్ చేసేసుకుని మొత్తం ఇప్పుడు దీంట్లో ఒక టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి నేను ఇందులో చింతపండు పులుసు కానీ మసాలా కానీ వేయలేదండి ఆ టూ గ్లాసెస్ వాటర్ వేసుకొని ఈసారి స్టవ్ ఆన్ చేసుకోవడమే ఇలా స్టవ్ ఆన్ చేసుకుని మూత పెట్టుకోవాలి ఇలా ఉడుకుతూ ఉంటుంది ఇందులో ఇంకా నేను పులుసు అనేది వేయలేదండి ఇప్పుడు ముక్కలు అనేవి ఒకసారి తిప్పుకోవాలి ఇలా అన్ని పీసెస్ తిప్పుకోవాలండి ఈ నేను దాకా అనేది కొత్తది తీసుకున్నానండి కొత్తది డైరెక్ట్గా యూజ్ చేయకూడదు దాన్ని ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్లో పెట్టి ఆయిల్ రాసి అప్పుడు యూస్ చేసుకోవాలి ఈ టైంలో చేపల పులుసు అనేది వేసుకోవాలండి పులుసు చింతపండు నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాం కదా ఆ పులుసు ఇందులో వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి కూడా ఈ టైం పులుసు వేసిన తర్వాత వేసుకోవాలి ఈ దాకలో చేపల పులుసు అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడు పచ్చిమిర్చి మనం కోసి పక్కన పెట్టుకున్న బెండకాయ ముక్కలు ఈ పులుసు వేసుకున్న తర్వాత వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి వేసుకుని ఒకసారి మూత పెట్టుకోవాలి ఇలా ఉడుకుతుందండి మట్టి దాకా హీట్ ఎక్కే వరకే హీట్ ఎక్కిన తర్వాత వంట అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది నేను మంట అనేది సిమ్లో పెట్టుకుని చేసుకున్నానండి మట్టి దాకా కదా హైలో పెట్టుకోకూడదు సిమ్లో పెట్టుకునే చేసుకోవాలి ఈ టైంలో పులుసు దగ్గర పెడుతున్న టైంలో మనం ఆడి పక్కన పెట్టుకున్న ధనియాలు జీలకర్ర ఎల్లుల్లిపాయలు పేస్ట్ ఇందులో వేసుకోవాలి ఒకసారి మొత్తం కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఈ పులుసు అనేది దగ్గర పడే వరకు ఉడకనివ్వాలి ఈ మట్టిదాకా అనేది హీట్ ఎక్కే వరకు టైం పడుతుంది హీట్ ఎక్కిన తర్వాత అయితే చాలా ఫాస్ట్గా వంట అయితే అయిపోతుందండి చేపల పులుసు అయితే దగ్గర పడిపోయింది ఇలా దగ్గర పడిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కూడా ఇది కొంచెం ఉడుకుతూనే ఉంటుందండి మట్టి దాకా కదా ఆ హీట్ ఉంటుంది చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి